నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి స్వామివారికి ఘనంగా ఓంచం సేవ. ముంపు గ్రామంలో అక్టోబర్ 3న గ్రామ సభలు జరపాలి, అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్. ప్రైవేట్ విద్యా సంస్థల విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు. ఇక వివరాల్లోకి వెళ్తే, స్థానిక నాలం భీమరాజు వీధిలో ప్రసిద్ధిగాంచిన లక్ష్మీ గణపతి ఆలయం వద్ద నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆదివారం రాత్రి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు. నాలం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధి లక్ష్మి గణపతి ఆలయంలో అర్చకుడు వినయ్ శర్మ నేతృత్వంలో స్వామివారికి ఊంజల్ సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సేవలో పలువురు భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు చెట్టి జగదీష్, ఆనంద్ కుమార్, మాటూరు సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. ఈ సేవ పూర్తయింది. మధ్యాహ్నం 9:45 ఉదయం 9:45 స్వామివారిని కదుపుతాం. మధ్యాహ్నం 2 గంటలకు ఊరేగింపులో మన వాళ్ళు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అందరూ ఒక్కసారి లడ్డు తల మీద పెట్టుకుని జాగ్రత్త, లడ్డు పడిపోద్దు, జాగ్రత్తమ్మా. ఇది విశిష్టమైన లడ్డు, తాపేశ్వరం ఉంటే ప్రత్యేకించి చేయించుకున్నాం. మన వినాయకుడు కూడా స్వయంభూ వినాయకుడు 174వ సంవత్సరం. ఇది చరిత్రగల గుడి. ఇక్కడ ఏకార్థం ఉంటే కలపెట్టిన అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఆదిరెడ్డి శ్రీనివాస గారు 10 రోజులు కూడా ఉత్సవాలు పాల్గొని వెళ్ళారు. అదంతా దృష్టి పెట్టుకోవాలి. ఈ ప్రోగ్రాం అన్నీ కూడా ఆదిరెడ్డి శ్రీనివాస గారు సమక్షంలోనే ఆదిరెడ్డి శ్రీనివాస గారు ఎలా చెప్తే అలాగే జరుగుతున్నాయమ్మా. ఈ కార్యక్రమం అంతా ఆదిరెడ్డి శ్రీనివాస గారు దగ్గరుండి ఈ నవరాత్రి నాలం భీమరాజు వీధిలో వేచి చేసిన వినాయక చవితి ఉత్సవాలు. ఇది 174వ సంవత్సరం. ఈ ఉత్సవాలు చాలా ఘనంగా చేయించుకున్నారు మాతో మా స్వామి, అలాగే ఆదిరెడ్డి శ్రీనివాస గారు కూడా. ఏ రోజు గారు అయితే అన్ని దగ్గరుండి జాగ్రత్తగా చేయాలని ఎప్పటికప్పుడే పర్యవేక్షించి జాగ్రత్తగా చెప్పేవారు. అలాగే స్వామివారు కూడా ప్రతి సేవ అన్ని చాలా బాగా చేయించుకున్నారు. ఈ 9వ రోజు సేవ ఊంజల సేవ. రేపు 10వ రోజు మధ్యాహ్నం 2 గంటలకి స్వామివారి ఊరేగింపు. వచ్చే ఆదివారం నాడు అన్న సమారాధన అందరూ పాల్గొనవలసిందిగా, తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. పెరిగిన పోలవరం వ్యయం అంచనాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవడంతో నిర్వాసితుల సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2020 ఫిబ్రవరి 29న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బి సుధాకర్ బాబు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఎస్టీలు 56495, ఎస్సీలు 7134, ఓబీసీలు 34266, ఓసీలు 7706, మొత్తం 105601 కుటుంబాలు నిర్వాసితులవుతూ ఉన్నారని పేర్కొన్నారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి వ్యక్తి ఒక కుటుంబంగా కొత్త భూసేకరణ చట్టం పేర్కొందని, 2020 నాటికి 14 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఇప్పుడు 18 సంవత్సరాలు పూర్తయి ఒక కుటుంబంగా పరిగణించబడతారని తెలిపారు. ఈ సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రంలో మొత్తం నిర్వాసితుల సంఖ్య 96660గా వెల్లడించారన్నారు. సెప్టెంబర్ 16న హైకోర్టు సీనియర్ న్యాయవాది ప్రజా హక్కుల కోసం పనిచేసిన బొజ్జో తారకం 8వ వర్ధంతిని పోలవరం నిర్వాసిత ఎస్సీ ఎస్టీ హక్కుల పోరాట దినంగా ఆదివాసీ మహాసభ పాటిస్తోందని, ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీ మహాసభ నాయకులు గిడుతురు చిన్నారావు, అరగంటి వీరభద్రారెడ్డి, గచ్చెల అబ్బాయి రెడ్డి, జక్కల పాండవులు, మద్దిపాటి సతీష్, పోచమ్మ, సోడి పుష్ప, తాళ్ళూరి భవానీ, గుంటే బుజ్జి, పూనె విష్ణు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు విషయం మీద ఒక
వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన శ్వేతపత్రం చదివినప్పుడు అందులో కొన్ని ఆందోళన కలిగించేటటువంటి అంశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా గతంలో పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వివర నివేదికకి ఈ శ్వేతపత్రంలో ఉండేటటువంటి అంకెలకి తేడాలు ఉన్నాయి. గతంలో చీఫ్ ఇంజనీర్ 2020లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పుడు 106,000 కుటుంబాలు అంటే సుమారు 500,000 మంది నిర్వాసితులు అవుతారని వాళ్ళు అంచనా వేసి లెక్కట్టి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రంలో 10,000 కుటుంబాలని తగ్గించారు. అంటే 10,000 కుటుంబాలు అంటే సుమారు 50,000 మంది నిర్వాసితులు. మరి వాళ్ళు ఏ గ్రామస్తులు ఏ గ్రామాలను తీసేస్తున్నారు ఇందులో నుంచి తొలగిస్తున్నారా అనేది వివరణ ఇవ్వలేదు. అది చాలా గ్రామాల్లో ఆందోళనగా ఉంది. అంటే ఏ గ్రామాలు తీసేస్తున్నారు, నిజంగా మేము ముంపుకు గతంలో ముంపు గురవుతున్నటువంటిగా తీర్చినటువంటివి ఎలా తీసేస్తారు, తీసేయాలంటే దానికి చాలా ప్రణాళిక ఉండాలి, దానికి గ్రామాల్లో గ్రామ సభలు జరపాలి, ఇవన్నీ లేకుండా అవి ముంపుగా ఏ విధంగా చేశారు, ముంపు కాదని చెప్పేసి ఆ 40 గ్రామాలని సుమారు 40 గ్రామాలని ఏ విధంగా తొలగించారు 10,000 కుటుంబాలను అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరణ ఇవ్వాలి. ఎందుకంటే రోజు రోజుకి ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యే కొద్ది పెరుగుతా తప్ప తగ్గవు. ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యే కొద్ది 18 ఇయర్స్ ప్యాకేజ్ కూడా పెరిగిపోతారు. గతంలో 14 సంవత్సరాలు ఉంటే ఇవాళ 18 సంవత్సరాలు వచ్చినట్టు పెరిగిపోవడం వల్ల నిర్వాసితుల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గదు. అదొకటి ఆందోళనకరంగా గవర్నమెంట్ వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే టైంలో ఈ ల్యాండ్ కూడా భూసేకరణ కూడా 2వ దశ భూసేకరణ కూడా ముందు ఇప్పుడు చేసేశారు. మొదటి దశ భూసేకరణలో ఇంకా చేయాల్సింది ఉందని చూపిస్తున్నారు. ఇప్పుడు మొదటి దశ భూసేకరణ పూర్తవకుండా 2వ దశకి ఎందుకు వెళ్ళారు, 2వ దశలో ఇదేమో ఇంకా గ్యాప్ పెట్టి, ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాయి. ఆయన శ్వేతపత్రంలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు 2018 కల్లా 2వ దశ కూడా పూర్తవుతుంది అని అన్నారు 2028కి. కానీ సుప్రీంకోర్టులో ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ ఈ రాష్ట్రాలన్నీ కూడా చేసినటువంటి పిటిషన్స్ ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. అవి క్లియర్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం 45 గెలిది 41.15 ఎక్కడ ఆగిపోతుంది. ఎందుకంటే ఎత్తు పెంచకూడదని చెప్పేసి ఛత్తీస్గఢ్, ఒరిస్సా వాళ్ళు సుప్రీంకోర్టులో కేసులు వేశారు. ఇవన్నిటి మీద కూడా ఆయన వివరణ ఇవ్వలేదు. మరో పక్క ఈ దీనికి ఫేస్ 1లో 7,000 కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుందని చెప్పేసి అన్నారు. 7,000 కోట్ల రూపాయలకి పోలవరం ప్రాజెక్ట్ ఫేస్ 1 పూర్తి అవ్వదు. ఎందుకంటే గతంలో ఇప్పుడు 40,000 ఎకరాలు ఎస్సీ ఎస్టీలకి భూమి లేని వాళ్ళకి ఇచ్చారా లేదా అని రాజ్యసభలో క్వశ్చన్ చేస్తే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఎంత సేకరించారంటే ఒక ఎకరం భూమి ఇవ్వడానికి 400 ఎకరాలు మాత్రమే సేకరించారు 40,000 ఎకరాలకి. అది కొండమల్లకి ఇవ్వడానికి ఇప్పుడు మొదలుపెట్టారు. అంటే ఇంకా 40,000 ఎకరాలు సేకరించే చోట ఇంకా 400 ఎకరాలే సేకరించారు. అది కాకుండా విఎస్ఎస్ భూములు ఒక 60,000 ఎకరాలు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి లేదా ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలి. ఇవన్నీ అంచనా చేస్తే ఆ 7,000 కోట్లు ఎక్కడా సరిపోవు. ఇవన్నీ మళ్ళీ రివైజ్ చేయాలి. మళ్ళీ ఇప్పుడున్న 2024 పరిస్థితులు అంచనా వేసుకోవాలి. తర్వాత 2014 కొత్త భూసేకరణ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని తిరిగి అంచనా వేయాలి. గతంలో 686,000 636,000 కాంపెన్సేషన్ ఇచ్చారు R&R ప్యాకేజ్. ఇప్పుడు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా అది లెక్కేస్తే డబుల్ అయిపోయింది. అది అలాగ ఇవ్వకపోతే ఇప్పుడు 7,000 రూపాయలు అంటే 7,000 కోట్లు అంటే మీరు చట్టాన్ని కొత్త భూసేకరణ చట్టం కానీ పేసా చట్టాన్ని కానీ మీరు పాటించకుండా ఉంటాం, మీ చట్టాలను పక్కన పెట్టేసామని అంటే సరిపోతుంది. కానీ చట్ట ప్రకారం అయితే మొదటి దశ పూర్తవడానికి కానీ మొత్తం పూర్తవడానికి కానీ 100,000 కోట్ల రూపాయలు కావాలి. ఇదొక ప్రధానమైన సమస్య. ఈయన చెప్పినటువంటి లెక్కలకి పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వదు. రెండోది ఏంటంటే ఇక్కడ సుమారు 3,000 పైగా ఈ 1,000,000 రూపాయల వరకు డైవర్ట్ చేశాడు గతంలో ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేసిన దాంట్లో 3,000 కోట్ల పైగా అవి డైవర్ట్ చేశారు వేరే దానికని అన్నారు. గతంలో ఇదే ఆరోపణ ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడు మీద కూడా చేశారు. దీన్ని ఏటీఎంగా వాడుకుంటున్నారు, ఫండ్స్ డైవర్ట్ చేస్తున్నారని. ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయంటే కాగ్ నివేదిక అక్కడే తప్పు పెట్టిందండి. తప్పు పెట్టి మీకు కేంద్ర 2016లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది మేమే కడతామని.
తీసుకున్నప్పుడు 2016కి ఇప్పుడు 8 సంవత్సరాలు, 8 సంవత్సరాలు అయినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎంఓయూ లేదు. ఇది కాగ్ నివేదిక తప్పు పెట్టింది. మీరు ఖచ్చితంగా ఎంఓయూ చేసుకోవాలని. ఎంఓయూ ఎందుకు చేసుకోవట్లేదంటే, ఎంఓయూ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఫండ్స్ డైవర్ట్ చేయడం కుదరదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే, ఇందులో కొత్త భూసేకరణ చట్ట ప్రకారం ఖచ్చితంగా ముందే డిపాజిట్ చేయాలి. మొత్తం భూసేకరణకి ఒక 1 లక్ష ఎకరాలు, 1 లక్ష ఎకరాలకి ఎంత అమౌంట్ అవుతుందో, ఆర్ఎండ్ఆర్కి ఎంత అవుతుందో మొత్తం డిపాజిట్ ముందుగానే చేసేయాలి. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దగ్గర, జిల్లా కలెక్టర్లు, ఆయా జిల్లా కలెక్టర్ల దగ్గర ముందుగానే చేస్తే తప్ప వాళ్ళు భూసేకరణకి వెళ్ళకూడదు. అది కొత్త భూసేకరణ చట్టంలో. ఇప్పుడు ఎంఓయూ కుదుర్చుకున్న కాడి నుంచి ముందు డబ్బు ఇవ్వాలి. వాళ్ళు ఎంఓయూ కుదుర్చుకుంటే వీళ్ళకి డైవర్ట్ చేయడానికి కుదరదు. కాబట్టి ఈ 8 సంవత్సరాల నుంచి ఎంఓయూ కుదుర్చుకోవట్లేదు. ఎంఓయూ కుదుర్చుకోకపోతే కాదు చెప్పినట్లుగా ఇది సాధ్యం కాదు. పోలవరం ప్రాజెక్టు నిర్ణయిత సమయంలో పూర్తి చేయడం అనేది సాధ్యం కాదు. సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టులో ఉండేటటువంటి కేసులను కనుక అవి వాళ్ళు సాల్వ్ చేయకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి పోలవరం ప్రాజెక్ట్ 41.15 కూడా ఆగిపోతుంది. ఇది ఎందుకంటే వాళ్ళు ఎత్తు పెంచకూడదని కోర్టులో కేసులు ఉన్నప్పుడు అవి విత్డ్రా కాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు విత్డ్రా చేసుకోకుండా ఎత్తు ముందుకెళ్ళడం సాధ్యం కాదు. ఇవన్నీ కూడా శ్వేతపత్రంలో రాలేదు. ఈ అన్ని వివరాలతోటి మరో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆయన శాఖ పంచాయతీరాజ్ శాఖ, ఎప్పుడు కూడా గతంలో చట్ట ప్రకారం, పంచాయతీరాజ్ చట్ట ప్రకారం ఏప్రిల్ 14, అక్టోబర్ 2 గాంధీ జయంతికి, అంబేద్కర్ జయంతికి ఖచ్చితంగా గ్రామ సభలు జరపాలి. ఈ చట్టంలో నిర్దేశించింది. ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలని రాజమహేంద్రి విద్యా సంస్థల అధినేత, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు నాణ్యమైన విద్యకు పేరు పడ్డాయని, దానికి తోడు ప్రజల ఆదరణ ఉందన్నారు. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణంలో సోమవారం ప్రైవేట్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అపుష్మ రాజమండ్రి అర్బన్ అధ్యక్షురాలు, అక్షర శ్రీ స్కూల్ డైరెక్టర్ టి నాగరత్నం అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి అపోస్మ ఎంతో కృషి చేయడం అభినందనీయమని, రాష్ట్ర స్థాయిలో సంస్థకు మంచి పేరు ఉందన్నారు. ప్రభుత్వానికి, ప్రైవేట్ విద్యా సంస్థలకు మధ్య వారధిగా అపోస్మ పనిచేస్తూ ఉందన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక మున్సిపల్ గ్రౌండ్లో క్రీడలు, ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, నిడతవోలు, కొవ్వూరు, గోపాలపురం, అనపర్తి, రాజనగరం నియోజకవర్గాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు, అపోస్మ జిల్లా శాఖ గౌరవ అధ్యక్షులుగా ఎన్ భాస్కర్ రామయ్య, కార్యదర్శి పి రామకృష్ణ, రాజు కోశాధికారి పి సురేష్, ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, సమీపిత కార్యదర్శి కృష్ణ సమేత, కార్యదర్శి శ్రీమూర్తి, గౌరవ సలహాదారులుగా ఎంఎస్ చల్లారావు ఎన్నికయ్యారు. ఇతర కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనరల్ బాడీ సమావేశం రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జిల్లాలో ఉన్నటువంటి సెక్రటరీ, కరస్పాండెంట్లు, మేనేజ్మెంట్ మెంబర్స్ కూడా అందరూ కూడా హాజరవడం జరిగింది. సాధారణంగా ఏదైనా మీటింగ్ అంటే less than 50% హాజరయ్యి, ఈ రోజుల్లో 90% సెక్రటరీ, కరస్పాండెంట్, మేనేజ్మెంట్ సభ్యులు ఇవాళ అందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. ఇక్కడ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మన పూరెడ్ల కళ్యాణ్ రెడ్డి గారిని అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నటువంటి జనరల్ బాడీ సమావేశంలో ఏకాగ్రంగా ఎన్నుకున్నారు. అలాగే మిగతా కార్యవర్గాన్ని కూడా అన్ని మండలాలకే ప్రాధాన్యత ఇస్తూ, అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి ప్రాధాన్యత ఇస్తూ కొత్త కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ఈ జిల్లాలో అపుష్మ తరపున మంచి మంచి కార్యక్రమాలు చేసి అపుష్మకి రాష్ట్రదైల్లో తూర్పుగోదావరి జిల్లా అంటే చాలా బాగా చేస్తారని ఒక మంచి పేరు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ తూర్పుగోదావరి జిల్లాలో అపుష్మకి నుంచి కేవలం ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మున్సిపల్ కాలనీ గ్రౌండ్, 3 ఎకరాల గ్రౌండ్లో ఈ అపుష్మ తరపున ఈ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఒక అన్ని టోర్నమెంట్స్, కబడ్డీ, వాలీబాల్, ఆల్ అన్ని టోర్నమెంట్స్ కండక్ట్ చేసి శాప్ మన ఏదైతే మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క ఆధ్వర్యంలో కండక్ట్ చేసి అందరికీ కూడా మరి మెమోరిటీస్ కానివ్వండి, శాప్ తరపు నుంచి సర్టిఫికేట్స్ కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన బాడీ ఆ విధంగా స్పోర్ట్స్కి కూడా ఎంకరేజ్ చేస్తూ అపస్మాలో ఉన్నటువంటి స్కూల్స్ అందరి నుంచి కూడా స్టూడెంట్స్కి స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ కూడా యాక్టివ్ మెంబర్స్ అందరినీ వేళ సెలెక్ట్ చేసుకున్నారు. ఏదైనా కార్యక్రమం ఇచ్చేయాలంటే రాజమండ్రిలో స్కూల్స్, కాలేజెస్ వాళ్ళందరూ కూడా
మరి చాలా హైలైట్ చేస్తాం. గతంలో ఇస్రోది కూడా ఆల్ ఇండియా లెవెల్లో మంచి పేరు వచ్చేలా కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ కమిటీకి కూడా మంచి బాగా చేస్తారని చెప్పి వారికి అందరికీ ఎలక్ట్ అయిన అందరికీ కూడా హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా మరి కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు తెలియజేస్తూ వారు చేసే ప్రతి కార్యక్రమానికి మా తరఫు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా. మరి ఈరోజు టీకే విశ్వేశ్వరరెడ్డి గారి స్కూల్లో జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. అందులో నన్ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు జిల్లాలో ఉండే అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికల ముందు విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి మనం భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి, అంటే ఎవరైతే మన విద్యా సంస్థలకు అనుకూలంగా ఉంటారో వారి పక్షాన్ని నిలబడాలని చెప్పి అనుకున్నాం. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, ఈ కూటమి ప్రభుత్వంలో మరి మేము మా స్టేట్ జనరల్ సెక్రటరీ తులసి గారు కానీ మా రాష్ట్ర నాయకులు కానీ మేమందరం కలిసినప్పుడు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చాలా పాజిటివ్గా స్పందించారు. మాకు ఏవైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో అన్ని హామీలని నెరవేరుస్తా అన్నారు. మరి 3 సంవత్సరాలు తగ్గించి మళ్ళీ 8 సంవత్సరాలు పెంచింది గత ప్రభుత్వం. అది మాకు పాత పద్ధతిలో రెన్యువల్ చేసేది 10 సంవత్సరాలకి చేస్తామన్నారు. మరి అనేక సమస్యల మీద ఎలక్ట్రికల్ టారిఫ్ విషయంలో కానీ లేకపోతే గ్రౌండ్ విషయంలో అనేక రకాల సమస్యల మీద మేము ఆయన దృష్టికి తీసుకెళ్లాం. మా స్కూల్స్ కూడా హాస్పిటల్కి ఎలాగైతే ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో స్కూల్స్ కూడా అటువంటి ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలని, కానీ విద్యార్థి సంఘాల నుంచి కానీ లేదా రకరకాల బయట సంఘ విద్రోహ శక్తుల నుంచి మా స్కూల్ మీద కూడా దాడి చేస్తున్నారు, వాటికి కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని అడిగాం. దాని మీద కూడా పాజిటివ్గా స్పందించారు. మరి భవిష్యత్తులో మరి మా సమస్యలన్నీ త్వరలో పరిష్కారం అవుతాయని, త్వరలో రాష్ట్ర స్థాయి సమావేశం కేఎల్ యూనివర్సిటీలో జరుగుతుంది, ఆ కేఎల్ యూనివర్సిటీ సమావేశానికి లోకేష్ గారు వస్తారని కూడా తెలియజేశారు. ఖచ్చితంగా అండి, 2 అక్టోబర్ రాష్ట్ర స్థాయి సమావేశం ఉంది, దానిలో మా సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ తాతయ్య సంరక్షణలో ఉంటున్న మైనర్ బాలికకు తల్లిదండ్రులకు చెందిన ఇల్లు ఆస్తి పత్రాలు దక్కెలా చేయడంలో రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ భర్రే కొండబాబు సఫలమయ్యారు. కొండబాబు నిర్ణయం స్థానికులకు, బంధువులకు ఆమోదయోగ్యమైంది. ఇక వివరాల్లోకి వెళ్తే సింహాచల నగర్ శివాలయం సమీప వీధిలో ఉన్న ఆ ఇంటిలో కొంతకాలంగా వేరే వారు ఉంటున్నారు. తమ మనవరాలికి న్యాయం చేయాలని బాలిక తాతయ్య అమ్మమ్మ పిన్ని కొండబాబును కోరడంతో సోమవారం అక్కడికి వెళ్లిన కొండబాబు ఆ ఇంట్లో ఉన్న వారిని కాల్ చేయించి బీసీ వర్గానికి చెందిన బాలిక విత్తనాల గీతా శైలు ఇంటి పట్ట ఒరిజినల్ డాక్యుమెంట్ను ఇంటి తారం చెవులని అందించారు. ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడారు. 2004 తాను స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న సమయంలో వికలాంగుడైన విత్తనాల నాగేశ్వరరావుకు ఈ ఇంటి పట్టాను అతని భార్య విత్తనాల అనంతలక్ష్మి పేరున ఇచ్చామని గుర్తు చేశారు. తల్లిదండ్రుల ఆస్తి న్యాయంగా వారసత్వంగా బాలికకు చెందాల్సి ఉన్నందున ఆ ఇంట్లో వారిని ఖాళీ చేయించి గీతా శైలికి ఇంటిని స్వాధీనపరచామని కొండబాబు తెలిపారు. ఇకపై ఎవరైనా ఆ ఇంటి జోలికి వస్తే ఉపేక్షించలేదన్నారు. బాలికకు న్యాయం చేసిన కొండబాబును స్థానికులు బత్తి ఏడుకొండలు, నక్క కృష్ణమ్మ, కృష్ణకుమార్ తదితరులంతా అభినందించారు. గీతా శైలు తాతయ్య, అమ్మమ్మ, పిన్ని కొండబాబుకు కృతజ్ఞత తెలిపారు. కాలం కట్టి సామాన్ భవిష్యత్తులో ఇది ఇంకా ఎవరంటే అమ్మాయికి వాళ్ళ నాన్నకి అమ్మకి ఇల్లు స్థలం ఇచ్చాను, 500 ఇచ్చాను, పాక కట్టించాను, పట్టా ఇచ్చాను, అన్ని ఇచ్చాను. ఇప్పుడు ఈ అమ్మాయి పుట్టలేదు, 2004 ఇచ్చాను, 2004 ఇచ్చాను, 2012 పుట్టింది ఈ అమ్మాయి. ఏదో ఏదన్నా నిలబెట్టరాబాయి, ఏదన్నా నిలబెట్టరండి. ఎవరు ఇచ్చేయడం లేదా? ఇలా నానమ్మకి ఇక్కడ నానమ్మ కోతలు వచ్చాం, ఇక్కడ నానమ్మ అమ్మ కోతలు వచ్చాం. ఈ అమ్మాయి పుట్టినటువంటి సర్టిఫికేట్ అండి ఇది. లైటింగ్ కి కనబడలేదు, ఇది ఒరిజినల్ పట్ట అండి. విత్తనాలు అనంతలక్ష్మి పేరు మీద ఇచ్చాను, నా చేతితో నేనే ఇచ్చాను విత్తనాలు అనంతలక్ష్మి పేరు మీద. ఇది పట్ట, ఒరిజినల్ పట్ట.
జిరాక్స్. వాళ్ళమ్మకి 10 ఏళ్ళు తిరిగితే నేను నివాస ధృవీకరణ పత్రం ఇచ్చాను పట్టుకుని. ఈ అమ్మాయి బిక్కవోలులోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో చవితి ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆనందన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దంపతులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సతీ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడారు. బిక్కవోలు ఎన్డీఏ కూటమి నేతలు భక్తుల సహకారంతో చవితి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామస్తుల సహకారంతో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టి స్వామివారికి అతని దశదిశల వ్యాపింప చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట చవితి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చాగంటి సాయిబాబారెడ్డి, టీడీపీ నేతలు పాలచుల చిట్టిబాబు, పల్లివాసు, గొర్రెల త్రిమూర్తులు, వెంకట రామారెడ్డి, సత్యదేవానందరెడ్డి, ఆలయీవో భాస్కర్ తదితరులు ఉన్నారు. లక్ష్మీ గణపతి ఆలయంలో 9 రోజులుగా అత్యద్భుతంగా గణేష్ నవరాత్రి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాహుబలి కట్టప్ప పాత్రను మరిపిస్తున్న పవన్ కళ్యాణ్ అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆక్షేపణ చేశారు. 2014 సంవత్సరంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ను విభజించి ఘోరమైన అన్యాయం చేసిందని, ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం అంటూ కొంతమంది ఆంధ్ర రాష్ట్ర ద్రోహులు పెట్టుబడిదారుల వద్ద అవినీతి ముడుపులు తీసుకుని రాత్రికి రాత్రి సమైక్య ఆంధ్ర ఉద్యమాన్ని సీమాంధ్ర ఉద్యమంగా మార్చేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుపై ఆనడే విషయం చిమ్మారని, నేటికి ఆ ద్రోహం మన రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉందని, 2014 సంవత్సరంలో జరిగిన విభజన ఉద్యమం అంతా ఒక బూటకమని, అక్కడ కేసీఆర్కు ఇక్కడ ఆంధ్ర మేధావులకు ముడుపులు అందజేసి లబ్ధి పొందింది ఎవరు అనే నిజాన్ని సమాధి చేసేశారని, ఆ రోజు విభజన ఉద్యమాన్ని విద్రోహ చర్యలుగా మార్చేశారని, అప్పటి యూపీఏ సర్కార్ అరాచకాన్ని ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల ధరణిపై దశాబ్దాలుగా సమసిపోని విధంగా ముళ్ల కంపను పొదిగారని, కేసీఆర్ ఆంధ్ర మేధావుల విభజన ఉద్యమం ఆనాటి చింతామణి నాటకాన్ని తలపించిందని, చంద్రబాబుతో సహా ఆనాడు ఈ అరాచకానికి బాధ్యులని, కొన్ని కార్పొరేటర్ పార్టీలు అయితే తెలంగాణలో విభజన ఉద్యమం, ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఉద్యమం అంటూ మోసాన్ని, ద్రోహాన్ని ఉమ్మడిగా నడిపించి సొంత లాభాలు పొందారని, నేడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనంటూ యావత్ ఆంధ్రులకు మరో ద్రోహం చేస్తున్నారని, ప్రస్తుతం అమరావతి రాజకీయ నాటకం ముందు ఆ నాట చింతమని నాటకం ఎందుకు పనికిరాదని, అమరావతి రాజధాని ముసుగులో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణాన్ని యావత్ ఆంధ్రులు వ్యతిరేకించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పునాదులుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్ సర్వశ్రీ సింహ దుర్గారావు, దుడ్డే త్రినాథ్, ఎండీ హుస్సేన్, వర్ధనపు శరత్ కుమార్, ఆకుల మణికాంత్, బస సోనియా, గుడ్ల దుర్గా ప్రసాద్, సుంకర వెంకట భాస్కర్ రంగారావు, బతిన శివనారాయణ, కొమ్మర్తి గోపి, శ్రీనివాసరావు, పిట్ట శ్రీను, అన్నందేవుల సత్యనారాయణ మూర్తి, తూట వీరయ్య తదితరులు పాల్గొన్నారు. దీనికి కారణం అసలు ఎవరంటారు? తప్పదేనండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బుడమేరు ఘటన రాలేదు. అంటే బుడమేరు కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆరోపణ చేశాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అది కంప్లీట్ చేయాల్సింది ఎవరు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందస్తుగా వరదలు వస్తున్నాయి, డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ఉంది, అలాగే వెదర్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఈ వర్షాలు వస్తే ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి అనే ఆలోచన లేదా? అంటే సార్, మీరు చెప్పింది నిజమే, ఈ వెదర్ వస్తుంది, ఈ ప్రికాషన్స్ అంటే మనకి ఎప్పటికప్పుడు ఈ సంకేతాలు వచ్చి ఈ సామాజ్యం కూడా లేదని చెప్పేసి జగన్ గారి హయాంలో వాళ్ళకి నిధులు ఇవ్వలేదు, దానివల్ల దయచేసి ఇక్కడ ఎవరు హయాం అన్నది పక్కన పెడితే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉందా లేదా? ఉందండి. వెదర్ రిపోర్ట్స్ డిపార్ట్మెంట్ ఉందా లేదా? ఈ రెండు పడుకున్నాయా? నెల జీతాలు ఎందుకు తీసుకుంటున్నాయి? ప్రభుత్వాలను బట్టి వాళ్ళు విధులు నిర్వహిస్తారా అనేది మా ప్రశ్న. జీతాలు తీసుకుంటున్నారు కదా, పబ్లిక్ ప్రాపర్టీ కదా ఇది, మరి వాళ్ళకి కనీసం చేయాల్సినటువంటి వాళ్ళతో డ్యూటీలు చేయాల్సినటువంటి బాధ్యత లేదా? అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పనిచేస్తారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిద్రపోతారా అని అక్కడ రూల్ లేదు కదా. సీసీఎల్ రూల్స్లో, సీసీఎల్ఏ రూల్స్లో ఏ గవర్నమెంట్ సర్వెంట్ ఏ పని చేయాలన్నది వెరీ క్లియర్గా ఉంది. వెదర్ రిపోర్ట్స్ ఇచ్చే కేంద్రంలో 60% మొత్తాన్ని స్విచ్ ఆఫ్ అయిపోయి, దాన్ని మాకు నిధులు ఇవ్వలేదు, క్లోజ్ చేస్తాం, పాడైపోయినాయి అని చెప్పి ఇవ్వలేదంటే సిగ్గుపడాల్సింది ఎవరండి? ప్రభుత్వాలే. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా లేదా అధికారి నిర్లక్ష్యమా? 100% ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం, యంత్రాంగంతో సహా నిర్లక్ష్యమే. అయినా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటాయి ఏంటంటే, వర్షాలు వస్తే ఎక్కడైనా గట్టు దిగిపోతే అప్పుడు స్పందిస్తారు.
కట్లు ఎక్కడ బలహీనంగా ఉన్నాయన్నది ముందస్తు రిపోర్ట్ ఉండొద్దు. 365 రోజుల్లో వర్షాకాలం మినహాయిస్తే మిగతా కాలాలన్నీ పడుకునే ఉంటారు, ఖాళీగానే ఉంటారు ఆ డిపార్ట్మెంట్లన్నీ. సార్ ఇప్పుడు ఆల్రెడీ గత కొద్ది రోజులుగా వరద బాధితులకి అనేక సంస్థలు కానీ లేదా స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళు రకాలుగా వాళ్ళకి తోచినంత కూడా చేసుకుంటూ వెళ్ళారు. ఓకే, కమింగ్ టు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నుంచి, మరి మీరు ఎంత పోరాటం చేస్తున్నారు రాజధాని మీద, రాజధాని కావాలంటున్నారు, అలాగే దాని మీద మీరు ఎందుకు నివేదిక ఇప్పటి వరకు పోరాటం చేయలేకపోతున్నారు? మీరు మా మీద దృష్టి పెట్టుగా చేసిన పోరాటం కనబడతలేదు. ఈ మధ్యకాలంలో గవర్నర్కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. అది ఏంటంటే, ఈ రాష్ట్రంలో అత్యంత హైట్లో ఉన్నటువంటిది గుడ్డు, 3 దాడి చెట్ల హైట్ ఉంది గుంటూరు, అది ఎందుకు సెలెక్ట్ చేయలేదు? అలాగే రాజమండ్రి అన్ని రకాలుగా అద్భుతమైనటువంటి ప్లేసు, ఇక్కడ ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ గొప్ప ఈ రాజమండ్రిని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? అలాగే ప్రకాశం జిల్లాలో ఒక ప్రాంతం ఉంది ఫస్ట్ ఐడెంటిఫై చేశారు, అలాగే కర్నూలు నూజివీడి దగ్గర ఇలాంటివన్నీ కూడా మేము కొంత అన్వేషించి సైంటిఫిక్గా కొంతమంది మేధావులతో డిస్కస్ చేసి మేము ఆ రిపోర్ట్ పెట్టాం. అలాగే ఈ మధ్యకాలంలో ప్రొఫెసర్స్ సోమవారం నగరంలో పలు ప్రాంతాల్లో గణపతి నవరాత్రుల సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ హాజరై భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు. వీరబాబు గారు శ్రీ సిద్ధి లక్ష్మి గణపతి ఆలయంలో నవరాత్రి పూజలు అందుకున్న వినాయక ప్రతిమను నిమజ్జనం ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. స్థానిక నాలం భీమరాజు వీధిలో ప్రసిద్ధి చెందిన గణపతి ఆలయంలో నవరాత్రులు పూజలు అందుకున్న మట్టి వినాయక ప్రతిమను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కోలాటం మేళతాళాలతో నిమజ్జనం ఊరేగింపును ఆలయ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త కోడూరి శాంతారాం హాజరై కొబ్బరికాయ కొట్టి నిమజ్జనం ఊరేగింపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ శెట్టి జగదీష్, మాటూరు సిద్ధార్థ, మద్ది నారాయణరావు, గ్రంథి రాజా, రాజేష్, ఆనంద్ కుమార్, మురళి, రవి, పవన్, మురళి, పూర్ణచంద్రరావు, చైతన్య, వికాస్, బద్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ నారాయణరాజు వీధిలో వేచి చేసిన 174 సంవత్సరం ఈ ఉత్సవాలండి చాలా ఘనంగా చాలా వైభవంగా చేయించుకున్నారు. మా అందరితో మా వీధి ప్రజలు, మా వార్డు ప్రజలు అందరూ కలిపి చాలా చాలా బాగా ఘనంగా చేయించుకున్నారు. మొదటి రోజు భాగంగా 15,000 మంది నుంచి స్వామివారిని దర్శనం చేయించుకున్నారు. ఆదివారం నాడు సాయంత్రం, అదే రెండో రోజు ఆదివారం నాడు సాయంత్రం వెంకటేశ్వరం కళ్యాణం జరిగిందండి. మంగళవారం ఉదయం స్వామివారి మొదలాచం జరిగిందండి. బుధవారం ఉదయం గణపతి ముందు జరిగిందండి. గణపతి కళ్యాణం ఎప్పుడు కూడా 2 గంటలు 3 గంటలు కూర్చునేవారు. ఈ సంవత్సరం అలా వైభవంగా జరిగింది. గురువారం నాడు పల్లకి సేవ జరిగిందండి, నగర సేవ. గురువారం నాడు, శుక్రవారం నాడు వచ్చి కుంకుమ పూజలు జరిగినాయి. 1500 మంది ఆడవారు వచ్చి కూర్చుని పూజ చేయించుకున్నారు. చాలా బాగా జరిగిందండి. శనివారం నాడు వచ్చి సత్యనామూర్తి వ్రతాలు జరిగినాయండి. ఆదివారం నాడు వచ్చి ఈరోజు లాస్ట్ రోజు స్వామివారి ఊరేగింపు సేవ, ఒండి సేవ కూడా జరిగిందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి స్వామివారికి ఘనంగా ఓంచల్ సేవ. ముంపు గ్రామంలో అక్టోబర్ 3న గ్రామ సభలు జరపాలి, అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్.
విద్యాసంస్థల విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.